ఓ ఊరిలో లింగయ్య అనే చాకలి ఉండేవాడు. అతని దగ్గర ఒక కుక్క మరియు ఒక గాడిద ఉండేవి. అతడి ఇంట్లోకి ఒకరోజు రాత్రి దొంగ ప్రవేశించాడు. అది గమనించిన గాడిద కుక్కతో, మిత్రమా, మన యజమాని ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు, నువ్వు గట్టిగా అరిచి మన యజమాని నిద్రలేచేలా చేయి అంటుంది. అప్పుడు ఆ కుక్క, మన యజమాని నాకు ఎప్పుడు సరిగ్గా తిండి పెట్టలేదు, వాడికి అంతే జరగాలి, నేను వాడిని పట్టించుకోను అంటుంది. సరే, నేనే గట్టిగా అరిచి యజమాని నిద్రలేచేలా చేస్తానని గాడిద గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడు లింగయ్య లేచి, నేను పగలంతా ఊరివారి బట్టలు ఉతికి అలసిపోయి పడుకుంటే ఈ గాడిదకు తిండి ఎక్కువై నా నిద్రను చెడగొడుతుందని కోపంతో కట్టె తీసుకొని గాడిద పిప్పు పైన గట్టిగా పడతాను. ఆ దెబ్బకి గాడిద చచ్చిపోతుంది. దీంట్లో నీతి ఏంటంటే, ఎవరు చేసే పని వారే చేయాలి.